हेलो फ्रेंड्स वीडियो डिफरेंट टाइप्स ऑफ गोल स्कीम्स प्लान्स एला वर्क चूपिद्दाम अनुकुंटुन्नामु सो इदे सीरीज लो मीरु चूसिनट्लयिते लास्ट टाइम ओक शॉप लो उन्न मंचि मंचि डिजाइन्स अवन्नी कूडा मीकु एक्सप्लेन चेस्तुन्नामु एवरैना मिस् अयिनट्लयिते नेनु पैन कार्ड्स लो लिंक इस्तुन्नानु तप्पकुंडा चूडंडि सो बेसिक गा चूसिनट्लयिते ई मध्य आल्मोस्ट अन्नी गोल्ड शॉप्स लो ईदर इंडिया कानिवंडि इक्कड कानिवंडि अन्नी कंट्रीस लो कूडा डिफरेंट टाइप्स ऑफ गोल्ड स्कीम्स प्लान्स स्टार्ट చేస్తున్నారు సో ఇదేంటి యాక్చువల్ గాని వి స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ అన్నమాట సో ఇలా చూసినట్లయితే బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ద షాప్స్ టు డిఫరెంట్ స్కీమ్స్ ని ఫాలో అవుతూ ఉన్నారు ఒకటేమో వాల్యూ బేస్డ్ స్కీమ్ అంటాము ఇంకొకటేమో weight బేస్డ్ స్కీమ్ అంటాం అన్నమాట సో వాల్యూ బేస్డ్ స్కీమ్ అంటే ఏంటో నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఈ పార్టిక్యులర్ స్కీమ్ వచ్చేసేసి 11 మంత్స్ బేస్డ్ స్కీమ్ అన్నమాట ఎలా ఉంటుందంటే 11 మంత్స్ మన ఫిక్స్డ్ అమౌంట్ అది కన్ఫర్మ్ అది కాన్స్టెంట్ గా ఉంటుంది అన్ని మంత్స్ లో మనం పే చేయాలన్నమాట సో ఈ పార్టిక్యులర్ స్కీమ్ అనేది ఇక్కడ మేము $100 కన తీసుకున్నట్లయితే 11 మంత్స్ కి ఫస్ట్ మంత్ $100 సెకండ్ మంత్ $100 అలా మనము పే చేస్తుంటాం అన్నమాట सो 11 मंथ्स टोटल मन $100 पे చేసినప్పుడు सो 11th मंत అయిపోయాక 12th मंत मन की $100 अदे मन गना $500 स्कीम लो जॉइन स्टार्ट $500 फ्री इस्तारन्नमाट सो इप्पुडु $100 ने 11 मंथ्स पे చేయడం వల్ల నాకు మనం పే చేసిన 1100 प्लस शॉप वाले 100 कल से $1200 अमाउंट उंटुंदन सो ये $1200 की नेनु तग्गट्लगा एदैना ज्युवेलरी कोनुक्कोवच्चु ఒకవేళ ఎక్కువ అమౌంట్ ज्युवेलरी కొనుక్కుంటే మిగతా రిమైనింగ్ ఎక్స్ట్రా వెయిట్ కి నేను మనీ పే చేయాలన్నమాట సో అదే విధంగా వెయిట్ బేస్డ్ స్కీమ్ ఎలా ఉంటుంది అని మేము ఇక్కడ జిఆర్టీ జ్యువెలర్స్ లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయించుకున్నాం అన్నమాట సో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను అలానే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మరొక గోల్డ్ షాప్ విషయాలు మీకు చెప్తాం అన్నమాట సో మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో దట్ మా నెక్స్ట్ అప్లోడ్ వచ్చేసేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడైతే నేను వెయిట్ బేస్డ్ స్కీమ్ జిఆర్టీ జ్యువెలర్స్ లో ఎలా ఉంటుందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను దీని గోల్డెన్ 11 ఫ్లెక్సీ స్కీమ్ అని అంటుంటాం అన్నమాట అంటే 11 మంత్స్ కి మనం కాన్స్టెంట్ మనీని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీకు సిమిలర్ టు వాల్యూ బేస్డ్ $100 ఏ మనం పే చేస్తాం అన్నమాట 11 మంత్స్ సో ఇది ఒకటి ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ 7 మంత్స్ లోపు మనం ఏమన్నా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఈ స్కీమ్ ని మనకి ఏమీ బోనస్ పాయింట్స్ ఏమీ రావన్నమాట ఆఫ్ కోర్స్ మనకి వేస్ట్ ఏదైతే ఏమున్నదో మనం పే చేసిన అమౌంట్ మనము ఏదో విధంగా మనం రిటర్న్ తీసుకోవచ్చు అన్నమాట అదే 8th 9th 10th అయితే 60% ఆఫ్ ద బోనస్ పాయింట్స్ వస్తాయన్నమాట ఓకే ఈ స్కీమ్ లో ఏంటంటే 11 మంత్స్ కి మనము $100 ఏ తీసుకున్నాము ఎగ్జాంపుల్ కోసం సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము ఫస్ట్ మంత్ $100 పే చేసినప్పుడు దాంట్లో 7% GST పోగా జీఎస్టీ వచ్చేసి $6.54 పడుతుందన్నమాట $100 కి సో అది తీయగా మనకి $93.46 మనము ప్రతి మంత్ పే చేస్తున్నట్లన్నమాట సో ఇలా 11 మంత్స్ మనము $93.46 పే చేస్తాము సరే ఫస్ట్ మంత్ మనకి పర్ గ్రామ్ వచ్చి $75.10 ఉంది అని అనుకుందాము సో అలా ఉన్నట్లయితే మనకు వచ్చే గోల్డ్ weight 1.244 గ్రామ్స్ గోల్డ్ మనకు వస్తుందన్నమాట ఫస్ట్ మంత్ అక్యుములేట్ అయ్యే weight 1.244 గ్రామ్స్ సో అదే విధంగా సెకండ్ మంత్ మనకి రేట్ పెరిగింది అనుకోండి గోల్డ్ రేట్ $80.70 అనుకుందాము అనుకుంటే మనకి 1.158 గ్రామ్స్ గోల్డ్ అక్యుములేట్ అవుతుంది सो अलाने थर्ड मंथ अयिते तग्गिपोयिंदि गोल्ड रेट $72.10 उंटे 1.296 ग्राम्स मनकि अक्युमुलेट अवुतुंदन्नमाट सो इला मनमु प्रति मंत रेट मारुतू उंटुंदि कदा ग्राम रेट सो इला चेंज अयिन कोद्दी लेट अस से 11 मंथ्स कि मनकि 14.005 ग्राम्स आफ् गोल्ड अक्युमुलेट अयिंदि मनं $100 प्रति मंत पे चेयगा बट नाकु नेनु ओक चूज चेसुकुने ऐटम
20.45 గ్రామ్స్ అని అనుకుందాము 14.005 గ్రామ్స్ మనమే అక్యుములేట్ చేసుకున్న గోల్డ్ ఉంది అన్నమాట అంటే ఆల్రెడీ పే చేసున్నాను ఆ అమౌంట్ సో రిమైనింగ్ మనం ఎంత ఎక్స్ట్రా గ్రామ్స్ పే చేయాలి అంటే 6.445 గ్రామ్స్ నేను ఎక్స్ట్రా పే చేయాలి షాప్ వాళ్ళకి లెట్ అస్ సే గ్రామ్ రేట్ వచ్చి $75.50 ఉందనుకున్నాము సో రెండు టైమ్స్ చేస్తే $487 అయిందన్నమాట $487కి మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కదా సో విచ్ ఈస్ $120 అనుకుందాము ఆ పీస్ ఆఫ్ బ్యాంగిల్స్కి సో 487 ప్లస్ 120 $607 $607లో నాకు బోనస్ అమౌంట్ వాళ్ళు తీసేస్తారు అంటే ఈ స్కీమ్ నేను $100 కట్టాను కాబట్టి బోనస్ అమౌంట్ వచ్చి $100 607 మైనస్ $100 అంటే $507 ఈ $507కి జీఎస్టీ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు ఇంతకుముందు ప్రతి మంత్ మనం జీఎస్టీ కట్ చేస్తూ వచ్చాం కాబట్టి ఓన్లీ ఈ ఎక్స్ట్రా గోల్డ్కి మాత్రం మనం జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది విచ్ ఈజ్ అరౌండ్ $35 అన్నమాట సో టోటల్ వచ్చేసేసి 507 ప్లస్ 35 సో $542 నేను పే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇక ఈ గోల్డ్ స్కీమ్స్ పే చేయటం అనేది బెనిఫిటా కాదా ఏంటి అంటే ఇవన్నీ ఒకసారి చూసుకొని ఐ థింక్ ఇండివిజువల్ ఛాయిస్ అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే గోల్డ్ రేటు ఎప్పుడు కాన్స్టెంట్గా అయితే ఉండదు ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ సో నేను స్కీమ్ పే చేయటం వల్ల యూజర్స్ ఏంటి అని అనుకున్నట్లయితే కొంచెం ప్లానింగ్ ఉంటుంది మనకి ఒక్కసారి బల్క్ అమౌంట్ కాకుండా మంత్లీ మంత్లీ మనం చిన్న చిన్న అమౌంట్స్ సేవ్ చేస్తూ ఉంటానా అది చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఒక్కసారి బల్క్ అమౌంట్ అంటే బర్డెన్గా ఫీల్ అవుతాము అది కూడా అంటే మనకు కంపల్సరీ కొనాలి నెక్స్ట్ ఇయర్ అని అనుకుంటే ఇప్పటి నుంచి బడ్జెట్ ప్లానింగ్లా ఉంటుంది అదొక బెనిఫిట్ అనిపించింది సెకండ్ థింగ్ వచ్చేసేసి మనకి ఒక $100 ఫ్రీగా వస్తుంది షాప్లో అయితే $500 అంటే ఇట్స్ అ బిగ్ అమౌంట్ అని అనుకుంటున్నాను సో అదొక బెనిఫిట్ ఉందన్నమాట సో ఇంకొక బెనిఫిట్ సింగపూర్లో పర్చేజ్ చేయటం వల్ల ఈ వేస్టేజ్ అనేది ఉండదన్నమాట వేస్టేజ్ అనేది తీయరు సో అది సింగపూర్లో పర్చేజ్ చేయటం వల్ల మెయిన్ బెనిఫిట్ అని అనిపించింది అదేవిధంగా మనం 11 మంత్స్ ఆఫ్ పీరియడ్ పే చేయటానా సపోజ్ ఒక 1-2 మంత్స్ చాలా హై ప్రైస్ ఉన్నా కూడా రిమైనింగ్ మంత్స్లో కొంచెం తగ్గినా కూడా మనకి యావరేజ్ వెయిట్ అనే యావరేజ్ ప్రైస్ అనేది ఓకేలా అనిపిస్తుంది అన్నమాట అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్స్ చూసినట్లయితే మనకి జిఎస్టీ రిఫండ్ అనేది అయితే ఉండదు సో వేరేజ్ ఇప్పుడు అమ్మ అత్తయ్య వీళ్ళందరికీ కొనిపించేటప్పుడు మనము జిఎస్టీ రిఫండ్ అనేది చేసుకోవచ్చు సో ఈ స్కీమ్ పే చేయటం వల్ల జిఎస్టీ రిఫండ్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట సో అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే కంపల్సరీ కొంటామన్నమాట స్కీమ్లో పార్టిసిపేట్ అవుతున్నాము అంటే అది కంపల్సరీ ఆ ఇయర్ మనము తీసేసుకోవాలి ఐటమ్ అంటే మీకు ఆన్ ద స్పాట్ నచ్చకపోయినా కూడా ఏదో ఒక పర్చేజ్ చేసుకోవాలి అని టెండెన్సీ ఉంటుంది సో అది కాకుండా చక్కగా ప్లాన్ చేసుకొని మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని డిజైన్ని కూడా మనము ముందే బుక్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట సో ఇలా యూజ్ చేసుకుంటే మోస్ట్లీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇదే విధంగా నెక్స్ట్ వీడియోస్లో మీకు మరొక షాప్లో ఉన్న గోల్డ్ డిజైన్స్ అలానే వాళ్ళు ఫాలో అయ్యే గోల్డ్ స్కీమ్స్ ఈజ్ ఎనీ అదర్ న్యూ ప్లాన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాము సరే మరి నెక్స్ట్ బ్లాగ్లో మాతో జాయిన్ అవ్వటం మర్చిపోవద్దు అంతవరకు థ్యాంక్ యూ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్